హాయ్ అండి, అందరికీ. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ థాట్స్. నేను మీ రమ్య. మరో కొత్త వీడియోతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో అయితే దేవుడి గూడుని, ఇంకా దేవుడి ఫొటోస్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఇంకా దేవుడి ఫోటోలకి బొట్లు ఎలా పెట్టుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. నేను చేసుకునే విధానం అయితే మీకైతే చూపిస్తాను ఈరోజు. ఓకే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్. ఫస్ట్ అయితే మనం దీపారాధన చేసుకునే కుందులు, అగరబత్తుల స్టాండ్ ఇంకా ఇతర సామాన్ ఏమైనా ఉంటే అవన్నీ ఒక బేషన్లోకి పెట్టుకోవాలి. తర్వాత అంతకు ముందు రోజు దేవుడికి పెట్టిన పూలు అవన్నీ తీసేసి దేవుడి ఫోటోలను అయితే సపరేట్గా ఒక్కొక్కటి తీసి ఒక పేపర్ మీద పెట్టాలండి. దేవుడి ఫొటోస్ని కింద అయితే పెట్టద్దు, ఒక పేపర్ వేసి పేపర్ మీద అయితే పెట్టుకోవాలి. పేపర్ మీద పెట్టుకున్నాక మనం దేవుడి గుడిలో వేసిన పేపర్ని అయితే తీసేసి ఒక పొడి క్లాత్ని తీసుకొని దేవుడి గుడి మొత్తం క్లీన్గా తుడుచుకోవాలి. ఈ విధంగా క్లీనింగ్ అయితే మనం ఓపిక ఉంటే వారానికి ఒకసారైనా చేసుకోవచ్చు, లేదంటే 15 రోజులకు ఒకసారైనా చేసుకోవచ్చు అండి. మనం ఆ గుడిలో తీసిన పేపర్స్, అగరబత్తులు, పూలు అవన్నీ అయితే నేనైతే ఒక కవర్లో వేసుకుంటాను. ఇప్పుడైతే శ్రావణ మాసం కదా, ఇంకా ఫెస్టివల్స్ అయినా ఇంకేదైనా ముఖ్యమైన డేస్లో మనమైతే ముందే దేవుడి గుడిని అయితే క్లీన్ చేసుకుంటాం కదండి. ఎవరికైనా కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియోని. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. క్లాత్తో అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా అంతా నీట్గా తుడుచుకోవాలండి. తుడుచుకున్నాక నెక్స్ట్ అయితే కొన్ని వాటర్ తీసుకొని వాటర్తో కొంచెం తడిపి క్లాత్ని కొంచెం నీట్గా, ఏం మరకలు లేకుండా, ఎక్కడా మరకలు లేకుండా మనం నీట్గా తుడుచుకోవాలి. నెక్స్ట్ అయితే ఏదైనా మీ దగ్గర కొత్త క్లాత్ ఉన్నా వేసుకోవచ్చు అండి. బ్లౌజ్ పీసు నేనైతే పేపర్స్ వేస్తున్నాను. మన ఇష్టం అండి, పేపర్స్ వేయకూడదు అంటారు కానీ ఏం కాదు, బ్లౌజ్ పీస్ అయినా వేసుకోవచ్చు, పేపర్ అయినా వేసుకోవచ్చు. పేపర్ అయితే మనం క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇత్తడి సామాన్ అంతా పక్కన పెట్టుకున్నానండి, అదంతా తోమాలి. ఫస్ట్ అయితే మనం దేవుడి ఫోటోలను అయితే క్లీన్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేనైతే వెట్ వైప్స్తో క్లీన్ అయితే చేసుకుంటానండి. ఫస్ట్ అయితే ఒక పొడి క్లాత్తో మొత్తం దేవుడి ఫొటోస్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. తర్వాత అయితే వెట్ వైప్స్తో తుడుచుకోవాలి. వెట్ వైప్స్ అయితే ఎక్కడైనా మెడికల్ షాప్లలో ఖచ్చితంగా దొరుకుతాయి. ఓకే అండి, ఫొటోస్ అన్ని ఈ విధంగా ఫస్ట్ క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూసారు కదా, పొడి క్లాత్ అయితే తుడవడం అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను వెట్ వైప్ అయితే తుడుస్తున్నాను. దీంతో తుడిచాక ఫోటోలు చాలా క్లీన్గా కనిపిస్తాయి, కొత్త వాటిలాగా. మనం అంతకుముందు పెట్టుకున్న గంధం, బొట్టు ఏమన్నా ఉన్నా లైట్గా ఉన్నా కూడా క్లీన్గా పోతుందండి, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఫొటోస్. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫొటోస్కి ముందే కాకుండా వెనుక కూడా క్లీన్ చేసుకోవాలి. దేవుడి ఫొటోస్ ఎప్పుడు నీట్గా ఉండాలండి, నూనె జిడ్డు మరకలతో అస్సలు ఉండకూడదు. దేవుడి గుడి కూడా నీట్గా ఉండాలి, జిడ్డు మరకలతో, ఆయిల్తో అలా ఉండకూడదు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం బుక్ అయితే నా దగ్గర ఉంది. నేనైతే అది శ్రీశైలంలో కొనుక్కున్నానండి, నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ప్రతి శుక్రవారం, శనివారం అందులో ఉన్న స్తోత్రాలు అయితే చదువుకుంటాను. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
టొమాటోస్ అన్నీ క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే ఒక గిన్నెలోకి కొంచెం గంధం కొంచెం కుంకుమ తీసుకొని గంధంలో కొన్ని వాటర్ కలుపుకొని నేనైతే ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇయర్ బడ్తో కూడా పెట్టుకోవచ్చు బొట్లు, నేనైతే చేతితోనే పెడుతున్నాను. నేనైతే అన్ని ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. దేవుడి ఫొటోస్కి అయితే బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫోటోలు అయితే సర్దుతున్నానండి. ఫోటోలు అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇత్తడి సామాన్ అయితే తోమడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఒక నిమ్మ చెక్క ఇంకా ఇత్తడి సామాన్ తోమే పౌడర్ రెండు అయితే యూజ్ చేస్తానండి. ఎప్పుడైనా కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి. నిమ్మరసం యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం కుందులలో ఉన్న ఆయిల్ జిడ్డు మరకలు మొత్తం వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటాయండి. నేనైతే ఆ విధంగానే ఇత్తడి సామాన్ అయితే తోముకుంటాను. చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంటాయి. ఇలా సామాన్ అంతా నేనైతే తోముకున్నానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ సామాన్ అంతా తోమడం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సామాన్ తోమినాక అలానే వదిలేయకూడదు. ఒక పొడి క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా నీట్గా నీళ్ళ చుక్కలు లేకుండా నీటి మరకలు లేకుండా తుడుచుకోవాలి. మనం తోముకున్న సామాన్ అంతా ఒక్కొక్కటిగా నీట్గా తుడుచుకోవాలి క్లాత్తో. సామాన్ అంతా క్లాత్తో తుడవడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే మనం దేవుడి ఫొటోస్కి అయితే ఏ విధంగా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నామో మనం తోముకున్న సామాను కూడా అలానే పెట్టుకోవాలి. గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకే అండి, బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయింది. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే నా పూజ గది అయితే క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నేను గంధము కుంకుమ అక్షింతలు అవన్నీ నేనైతే ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. సపరేట్గా పెట్టుకోవడం వల్ల మనకు పూజ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.